ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఎక్కువ మంది పేషెంట్లను ఒకేసారి మానిటర్ చేయడం కూడా వైద్యులకు సవాల్గా మారుతోంది. ఈ సమస్యకు టెక్నాలజీతో పరిష్కారం చూపిస్తోంది బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ. ఒకేసారి ఎక్కువ మంది పేషెంట్లను మానిటర్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చింది ఆ సంస్థ. అది ఎలా పనిచేస్తుందో బీబీసీ ప్రతినిధి ప్రేమ్ భూమినాథన్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం. కరోనా సంక్షోభంతో వైద్య సిబ్బంది మీద ఒత్తిడి పెరిగిపోతోంది. ఒకేసారి ఎక్కువ మంది పేషెంట్లను చూడటం కష్టంగా మారుతోంది. ఈ సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారాన్ని చూపిస్తోంది బెంగళూరుకు చెందిన కార్డియాక్ డిజైన్ ల్యాబ్స్. ఈ సంస్థ తీసుకొచ్చిన టెలిమెట్రిక్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనే వ్యవస్థ ద్వారా వైద్య సిబ్బంది అనేక మంది పేషెంట్లను ఒకేసారి ఒకే చోటు నుంచి పర్యవేక్షిస్తూ ఉండొచ్చు. రోగుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ మానిటరింగ్ సిస్టంలో వేరబుల్ డివైస్, సెంట్రల్ మానిటర్, రిమోట్ యాప్ అనే మూడు భాగాలుంటాయి. పేషెంట్ ఒంటి కంటించే డివైస్ సెంట్రల్ మానిటర్కు ఆరోగ్య వివరాలు పంపుతూ ఉంటుంది. పేషెంట్ నుంచి సేకరించే డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ సెంట్రల్ మానిటర్ సిస్టమ్కు అలర్ట్స్ పంపుతూ ఉంటుంది. వార్డు బయట ఉండే వైద్య సిబ్బంది ఈ అలర్ట్స్ ఆధారంగా అవసరమైనప్పుడు డేటాను రిమోట్ సిస్టమ్ యాప్లో అప్లోడ్ చేస్తారు. సంబంధిత డాక్టర్లు ఈ డేటా ఆధారంగా పరిస్థితి సమీక్షించి వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేస్తారు. రోగి ఈసీజీని ఈ పరికరం నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది. తద్వారా కరోనా వల్ల ఏమైనా గుండె సమస్యలు తలెత్తితే వాటిని వైద్యులు వెంటనే గుర్తించగలుగుతారు. కరోనా పేషెంట్లను ఐసోలేషన్ వార్డులో ఉంచాలి కాబట్టి వారి ఆరోగ్యాన్ని దూరం నుంచి మానిటర్ చేసేందుకు మా డివైస్ ఉపయోగపడుతుంది. ఇది ఈసీజీని విశ్లేషించడంతో పాటు గుండె పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. గుండెలో నొప్పి మొదలైతే ఇది వెంటనే అలర్ట్స్ పంపుతుంది. కరోనా సోకినప్పుడు లేదా కరోనా తర్వాత అయినా గుండె పనితీరును గమనించడం ఎంతో ముఖ్యం. ఈ టెక్నాలజీ అందించే అనేక సౌకర్యాలతో రోగులను పర్యవేక్షించే వైద్యుల మీద ఒత్తిడి తగ్గనుంది. అయితే ఇలాంటి వ్యవస్థలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. టెలిమెడిసిన్ తో రోగుల డేటాకు ఎంతవరకు భద్రత ఉంటుంది అనేది తెలియదు. సాధారణంగా ఈ డేటాను ఆసుపత్రుల సర్వర్లో స్టోర్ చేయరు. బయట ఎక్కడో స్టోర్ చేస్తారు కనుక వైద్యులకు దానిపై నియంత్రణ ఉండదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు దీని అవసరమైతే ఉంది. ఇందుకోసం సైబర్ చట్టాలలో మార్పులు చేయాల్సి ఉంది. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తరుణంలో డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ఇటువంటి యంత్రాలు, టెక్నాలజీలు ఉపయోగపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి ఎంత బాగా పనిచేస్తే ఫలితం అంత బాగా ఉంటుంది.